అబద్ధాలు భారత ప్రధానమంత్రి భారత ప్రభుత్వం ఈ దేశానికి చెప్పేది ఇది అసలు కథ ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు చెప్పి చిన్నది మీరు పరిశానవుతుంది కదా అసలు కథ ఏంది అంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం చెత్త ప్రభుత్వము పనికి మాలిన ప్రభుత్వము నేను ఈ దేశ ప్రజానీకానికి ఈ దేశ యువతకు ముఖ్యంగా నేను పిలిపిస్తా ఉన్నా ఈ దేశం మీది రేపటి భవిష్యత్తు మీది దీన్ని కాపాడుకునే బాధ్యత మీది ఇప్పుడున్న ప్రభుత్వం అబద్ధం చెప్తూ అబద్ధాలలో బతుకుతూ మతపిచ్చి లేపుతూ ది ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ స్పాయిలింగ్ ది ఎకో ఆఫ్ ద నేషన్ ఐఎం ఎలేజింగ్ कि मेरा आरोप है भारत सरकार के ऊपर आप देश को विभाजन करके धर्म के नाम पे इस देश का वातावरण को ये, आप प्रदूषण से भर दे रहे बिल्कुल गलत है आज आपसे कोई कहेगा कि, कि जाके अफगानिस्तान में इंडस्ट्री लगाओ कोई जाएगा वाई पीपुल डू नाट गो टू आफ्घानिस्तान टेल समू गो एंड इन्वेस्ट नो बड़ी बी इनवेस्ट वाई वहां का एको ठीक नहीं है वहां जिंदगी का कोई गारंटी नहीं है आज हमारे पास आ रहे हैं हमारे राज्य में क्यों आ रहे एवरी डे बी सी इला कंपनी अच्छी वावो ये पेपर लूट पद ఏం కంపెనీ అది ఎవడో ఒకటి కంపెనీ పెడతా ఉన్నా ఓ రెండు వేల మందికి అది ఉద్యోగం దొరుకుతుంది సది అంటే ఏమన్నా ఎందుకు వస్తాను ప్రతిరోజు ఒక ఎందుకు వస్తాను ఎందుకు పెడతాను నేను చాలా సంతోషంగా చెప్తా ఉన్నా చాలా గర్వంగా చెప్తా ఉన్నా ఆ రోజు నేను చెప్పిన ఉద్యమం జరిగే సందర్భంలో చెప్పినా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే మంచి సంపన్నమైన ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పింది ఎస్ ఈ కరోనా రెండు దెబ్బలు కొట్టిన తర్వాత రెండు వేవుల తర్వాత మూడవ వేవులో నలిగిపోతున్న సందర్భంలో కూడా నేను గర్వంగా చెప్తాను ఇవాళ పోయిన సంవత్సరం పోయిన ఆర్థిక సంవత్సరంలో మన యొక్క ఆదాయం అంటే రాష్ట్రం డబ్బులు వచ్చేది అన్ని రకాల రెవెన్యూ ఒక లక్ష యాభై ఒక్క వేలకు కోట్లు ఖర్చు పెట్టి పోయినసారి ఈసారి ఒక లక్ష ఎనభై వేల కోట్ల పోతున్నాం మనం అంటే ఇంచుమించుగా ముప్పై వేల కోట్ల రూపాయల ఆదరణ రాబడి మనకు వస్తూ ఉంది దీని మీద మళ్ళా గ్రోత్ వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళా పెరుగుతుంది ఎందువల్ల వస్తుందండి హైదరాబాద్ ఎక్కువ బాగుంది హైదరాబాద్ కల్చర్ బాగుంది హైదరాబాద్లో అఫిక్షనట్ సొసైటీ ఉంది తెలంగాణలో ఆర్డర్ బాగుంది తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు దొరుకుతుంది తెలంగాణలో పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు దొరుకుతాయి తెలంగాణలో అనుకూల వాతావరణం ఉంది ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి రహితంగా ఎక్కువ బాగుంది అవినీతి జరగనీయకుండా కాపలా కాసి మంచి మంచి సంస్కరణలు తెచ్చి గతంలో లేనటువంటి అనేక కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు తెచ్చి ఒక ఎకో నిర్మాణం చేసింది ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఎకో బిల్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టుడే తెలంగాణ ఇస్ రిసీవింగ్ తెలంగాణ ఇస్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఇస్ నాట్ ఎ జోక్ ఇది వాస్తవం కాదా దీని మీద మేము ఉన్నట్టు ఉన్నట్టుతాం మీరు అవినీతి చేసిన అంటాము అంటే మీరు మురిగే కుక్కలు అని మేము అంటాం తప్పేందండి ఈ వటికిన నిర్మాణమైన అది కోట్ల రూపాయలు లక్షల రూపాయలు లంచాలు ఇచ్చేటువంటి బిల్డింగ్ పర్మతులు ఇలా టీఎస్ బి పాస్ ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ పర్మిషన్ వస్తూ ఉంది టీఎస్ ఐ పాస్ ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ పర్మిషన్ వస్తూ ఉంది దానికి చట్టం చేసినాం పదిహేను రోజుల్లో పర్మిషన్ రాకపోతే పదహారవ రోజు డీమ్డ్ అని చెప్పినాం మాది అవినీతి ప్రభుత్వం అయితే మేము అవినీతి అయితే అట్లన్నీ పెడతామండి తే లంచె మేము అడగామమ్మా మేము నాకు అడగరాదా ఇలా పక్క రాష్ట్రాల్లో స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేస్తారు రియల్ ఎస్టేట్లో ఇక్కడ ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ పర్మిషన్ ఇస్తారు హ్యూమన్ ఇంటర్ఫేస్ లేదు సులోడు కొట్టేది లేదు ఎస్ పొలిటికల్ గుండాగిరి లేదు భూకబ్జాలు లేవు ఇలా పిచ్చి పిచ్చి లేదు తెలంగాణలో ఇలా గుడుంబ గబ్బు లేదు తెలంగాణలో పేకాట క్లబ్బు లేదు ఇవన్నీ వాస్తవాలు కాదా ఇవన్నీ ఉండంగా కూడా మా ఇష్టం వచ్చినట్టు కుక్కలు మురిగినట్టు మొరుగుతాం అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం మేము మీరు మురుగుతామంటే అంటే ఎందుకు ఒకవాలా దేనికోసంకోవాల తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తామంటే మీ దిక్కుమాలిన దందాతో ఈ సమాజాన్ని ఖరాబుగానిస్తామా ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడి సత్యదా కొట్లాడి తెచ్చిన రాష్ట్రం ఇది ఎవరో మీలాంటి నక్క నక్కగాలు వచ్చి ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటే కూర్చుంటామా కూర్చోవన్నా వై ఇండియాలో ఎక్కడ లేని సంక్షేమ కార్యక్రమాలు వాస్తవం కాదా మీకు జీర్ణం కాదా ఉన్నదా మీ తెలివి ఉందా మీ ప్రధానమంత్రికో మీకో మీరు పరిపాలించే రాష్ట్రాల ముఖ్యమంత్రులకో ఉన్నదా తెలంగాణలో అమలు చేసే దళిత బంధు నిజం కాదా నిజాన్ని అంగీకరించే సంస్కారం లేదా మీకు దాన్ని కూడా తిరిగి తిరిగి మాటలు మొరి మొరి మాటలు మాట్లాడుకుంటా హౌలా పోషకాలు లెక్క మాట్లాడకుండా వాస్తవం కాదా దళిత బంధు మీ ముండమోకాలకు మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా మీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పైసా పెట్టిందా దళితులకు అది లేదు పట్టుకనే కొరతాం వాళ్ళంగ సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం ఇదా ఇప్పుడు క్షుద్ర విద్య అది సోషల్ మీడియా కాదు క్షుద్ర విద్య దాని బండారం తీస్తాం దాన్ని అంతా తీస్తాం దాని చట్టవేతిక కార్యకలాపాలన్నీ ఇరిచి పోయిలో పెడతాం సమాజానికి కూడా తెలియాలి ఎవరు మంచి చెడ్డ అని చెప్పి ఊకున్నావు ఈరోజు రోజులు ఊకం ఇష్టం వచ్చిన పద్ధతిలో దానికి జర్నలిజం అని పేరు పెట్టి నువ్వు జర్నలిస్టువా ఇదాని దుకాణం ఇది పద్ధతా సమాజాన్ని నడిపించేదా